సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లన్న జాతర బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టమైన అగ్నిగుండాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సోమవారం తెల్లవారుజామున వీరశైవ సంప్రదాయం ప్రకారం ఆలయ తోటబావి ప్రాంగణంలో మహాఘట్టమైన అగ్నిగుండాల కార్యక్రమంతో మూడు నెలల జాతర ముగిసింది. తెలంగాణ జానపద సంస్కృతి సాంప్రదాయానికి పుట్టినిల్లుగా విరాజిల్లుతూ కొండసారికల్లో వెలసిన కోరమీసాల మల్లన్న భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతుంది కొమరవెల్లి క్షేత్రం. ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవంతో జాతర బ్రహ్మోత్సవాలు మొదలై ఫాల్గుణ మాసం చివరి సోమవారం అగ్నిగుండాల ప్రజ్వలనతో మూడు నెలల పాటు పదకొండు ఆదివారాలు లక్షలాది మంది భక్తులతో భక్తజన సంద్రంగా కొమరవెల్లి క్షేత్రం మారుతుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాలను వీరశైవ అర్చకులు ఆలయ ఈవో చైర్మన్ ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున ఆలయ తోట బావి వద్ద వీరశైవ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహాగణపతి పూజ, వీరభద్ర పల్లెరం, భద్రకాళీ పూజ, అగ్నిగుండ ప్రవేశం శాస్త్రోక్తంగా జరిగింది. ఐదు రకాల సమిదలను నిప్పులు గుండంగా తయారు చేసి ఆయా దేవతలను స్తుతిస్తూ వీరశైవ అర్చకులు దండకలు వేసి అష్టదిక్కుల గుమ్మడికాయలతో బలిహరణ వేసి వీరభద్రుడి విజయ ఖడ్గానికి ఆవాహనం చేసిన అనంతరం వీరశైవ అర్చకులు అగ్నిగుండాలు తొక్కడం ప్రారంభించారు. అనంతరం భక్తులు శివసత్తులు తన్మయత్వంతో మల్లనను స్మరిస్తూ అగ్నిగుండాలను దాటారు.